దివ్య సంజీవని యోగ ప్రేక్షకులకు నమస్కారం. చాలా కాలం నుంచి వస్తున్న ఇందులో యోగా కార్యక్రమాల ప్రసారంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి ఈరోజు యోగధామం ఆన్సర్ చేయడానికి వచ్చింది. సో ఇక్కడ ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ చేస్తాను. దానికి ఆ సమస్య ఏదైతే ఉంటుందో దానికి రెమెడీ నేను చూపిస్తాను. మొదటి ప్రశ్న, పైల్స్. ఈ పైల్స్ తగ్గడానికి ఆసనాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. పైల్స్ తగ్గడానికి ఆసనాలు ఉన్నాయండి. అయితే పైల్స్ లాంగ్ బ్యాక్ నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఒక 1 ఇయర్ నుంచి బాధపడుతున్నామండి అన్నవాళ్ళు ఉంటారు. అలా కాకుండా రీసెంట్గానే స్టార్ట్ అయిందండి, నాకు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు అనేవాళ్ళు ఉంటారు. ఇలా 3 రకాలుగా ఉంటారు. అవి రావడానికి కారణం ఏంటి అంటే సరైన సర్క్యులేషన్ లేకపోవడం, సరైన రెస్పిరేషన్ అక్కడ ప్రసరణ లేకపోవడం, రెండవది ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా ఫైబర్ లేని ఫుడ్ తినే వాళ్ళకు అలాంటి కారణాలు ఉంటాయి, ఓవర్ హీట్ వల్ల వస్తాయి. అయితే ఇప్పుడు మీ దీనికి రెమెడీ ఏమిటి, రెమెడీ ఏంటి అని అంటే ఆసనాస్ ఏమిటి అని అడిగారు నన్ను ప్రశ్న. ఆసనాస్లో గోముఖాసన, పశ్చిమోత్తానాసన, సిద్ధాసన ఇలా కొన్ని ఆసనాలు ఉన్నాయన్నమాట. అయితే ఇది బాగా ముదిరిపోయిన వాళ్ళు గురుముఖంగా యోగా నేర్చుకుంటే దీనికి సెట్ ఆఫ్ ఆసనాస్ ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ ఆసనాస్ నేర్చుకుంటే మీకు అది మినిమం 20 డేస్ నుంచి 40 డేస్ లోపు క్యూర్ అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు నేను నాకున్న సమయంలో నేను ఒక ఆసనాన్ని చూపిస్తాను మీకు. సో ఆ ఆసనం ఏమిటి అనేది మీరు చూడండి. ఇప్పుడు అది సిద్ధాసన. ఓకే, ఈ సిద్ధాసన చేసేటప్పుడు స్పైన్ నిటారుగా ఉండాలి, కౌంటింగ్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు సిద్ధాసనం 1. మొదట లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి మడమని శరీర భాగానికి మిడిల్లో టచ్ చేయటట్టుగా ఆలించేటట్టుగా ఉంచుకోవాలి. 2, కుడికాలని మడమ కూడా తీసుకెళ్ళి ఎడమకాలి మడమ మీద పర్ఫెక్ట్గా ఆలించాలి. పర్ఫెక్ట్గా ఇంకా ఆలించాలి. అయితే దీనికి కంఫర్టబుల్ డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఆలించిన తర్వాత ఈ 2 చేతులు ఇలా ధ్యాన ముద్ర తీసుకుని కూర్చోవాలి. ఈ ధ్యాన ముద్ర ఏమిటి, ధ్యానం చేయలేదు కదా, ఇది ఆసనం కదండి మరి. అయితే ఈ బొటనవేలు ఏదైతే ఉందో ఇది శరీరంలో ఉండే టెంపరేచర్కి సంబంధించినటువంటి నాడి దీనిలో ఉంటుంది. సో అలాగే శరీరంలో రెస్పిరేటరీకి సంబంధించిన అంటే వాయు ప్రసరణకి సంబంధించిన నాడి ఈ చూపుడు వేలుకి కనెక్ట్ అయి ఉంటుంది. సో అగ్ని వాయువు ఈ 2 కలిస్తే ఏమవుతుందండి, సమత్వం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఎప్పుడైతే వేడి పెరిగిపోయిందో లోపల అనేక రకాలైన డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలాంటి డిస్టర్బెన్సెస్లోనే ఈ ఫైల్స్ కూడా ఒకటి అన్నమాట. సో ఇప్పుడు ఈ 2 వేళ్ళు ఇలా కలిపి ఇలా మొక్కలు చివరి భాగంలో ఈ పద్ధతిలో కాళ్ళు కూర్చుని స్పైన్ నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని మెడ స్ట్రైట్గా ఉంచి మీరు ఈ విధంగా మినిమం 2 మినిట్స్ కూర్చోవాలి. 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ కూర్చోవాలి. అలా కూర్చోగలిగినప్పుడు ఏమి ఆలోచించకుండా, ఏమి ప్లాన్స్ వేసుకోకుండా, ఏ వర్క్ గురించి ఆలోచించకుండా అలా ప్రశాంతంగా కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు సిద్ధాసన సిద్ధించేటువంటి ఆసన ఇది. మనం ఏ నిమిత్తం ఈ ఆసన వేస్తున్నామో అది మనకి సిద్ధిస్తుంది అన్నమాట. సో అందువల్ల దీన్ని సిద్ధాసన అన్నారు. సో ఇలాంటి సింపుల్ ఆసనాలు మీరు టీవీ ముఖంగా నేర్చుకునేటువంటి ఆసనాలు, కానీ గురుముఖంగా నేర్చుకోవాల్సినవి ఇంకా సెట్ ఆఫ్ ఆసనాస్ అని చెప్పాను మీకు. ఆ సెట్ ఆఫ్ ఆసనాస్ చేయాలి, నేర్చుకోవాలి అన్నప్పుడు మాత్రం గురుముఖంగా నేర్చుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, ఇది సిద్ధాసనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.